యునైన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. గణపతి నవరాత్రుల్లో ఘనంగా సరస్వతి పూజ. జియో 217ను బేషరతుగా రద్దు చేయాలి, మత్స్యకారుల డిమాండ్. పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న చంద్రముఖి 2 టీమ్. ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ వరసిద్ధి గణపతి వద్ద సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుందని రెడ్డిపల్లి రాజేష్, అంగటి అంజీ, పంతులు సత్యబాబు పేర్కొన్నారు. సూర్యనారాయణపురం బ్రాహ్మణ వీధిలో శ్రీ వరసిద్ధి గణపతి వద్ద ఘనంగా సరస్వతి పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఏడాది గణపతి నవరాత్రుల పురస్కరించుకుని 9 రోజులు వినాయకుడికి వివిధ రకాల పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 150 మంది విద్యార్థులతో సరస్వతి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, గణేష్, జగదీష్, అశోక్, వెంకటేష్, దొంగడ ప్రసాద్, ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ పిలిచి 150 మందితో దీన్ని ఇంత వర్షం వచ్చినా సరే పిల్లలందరూ కంగారు పడకుండా అన్ని చాపీగా చేసుకొని ఇంతవల్ల పోకుని జాగా జరిగిందని కోరుకొని జయప్రదం చేసుకున్నాం. కాకినాడ బ్రాహ్మణ వీధిలో వరసిద్ధి గణపతి వినాయక చతుర్థి సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు సరస్వతి పూజ నిర్వహించాము. దీనికి సుమారు 150 మంది పైబడి విద్యార్థులు అయితే పాల్గొన్నారు. దీనికి ముఖ్యంగా కొన్నాడు గణేష్, అలాగే నడవ జగదీష్, అలాగే మహేష్, అంటే కొన్న ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ ఎవరైతే సభ్యులారో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏవైతే సరస్వతి పూజ నిర్వహించామో దీనికి ఇలాగే వీధిలో ఉన్న పెద్దలు ఎవరు రంగడ అంచి, అలాగే ఇక్కడ స్థానిక మహిళలందరూ అందరూ పాల్గొన్నారు. దీనికి ఈ యొక్క సహకారంతో అయితే ఈ యొక్క పూజ నిర్వహించని చెప్పి తెలియజేస్తున్నాం. నేను గంగేరి వెంకట సూర్యప్రకాశం శిష్యుణ్ణి. మా గురుగారు గంగే ప్రకాశం గారు, అలాగే నా పేరు సత్యసంజయ శర్మ. ఈరోజు శ్రీనారాయణపూర్లో బ్రాహ్మణ వీధిలో విద్యా గణపతి గణపతి నవరాత్రుల సందర్భంగా విద్యా గణపతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే సరస్వతి పూజా కార్యక్రమం చేశామండి. 150 మంది ఒక విద్యార్థులు వచ్చారు. వారికి మా కంపెనీ నెంబర్లు సహకరించేవారు. పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరం, అరటిపళ్ళు, అలాగే విద్యా గణపతి వారికి కావాల్సింది పప్పు బెల్లాలు కూడా సప్లై చేశారు. ఇంకా పరిసర సంస్థలు కూడా ఇంకా పెరగాలని నేను కోరుతూ జై మహా గణపతి మహారాజ్కి జై. ప్రజల స్థలాన్ని కబ్జా చేస్తున్న నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని శ్రీ బాల త్రిపుర స్వామి సుందరి సమేత, శ్రీ భీమేశ్వర స్వామి మాజీ ఆలయ చైర్మన్ రాజనాల విజయసారథి పేర్కొన్నారు. గుడారిగుంట 3 గుళ్ళు జంక్షన్ వద్ద ఆయన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో నిర్మించుకున్న నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించి అత్యుత్సాహం ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. 1986లో గ్రామ అభివృద్ధి కోసం గ్రామకంఠం స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ఈ స్థలాన్ని కొంత భాగాన్ని మాధవరావు తనకు అమ్మడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రోడ్డు విస్తరణ చేపట్టినప్పుడు మున్సిపాలిటీ రోడ్లు తీసుకున్నప్పటికీ దానికి నష్టపరిహారం మత్స్యకార కుటుంబాలకు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మొత్తం 5 ఎకరాల 50 సెంట్లు, ఇందులో 4 ఎకరాల 40 సెంట్లు మత్స్యకారులది. వీళ్ళకి అక్షరముఖ రాదు, కానీ వీళ్ళ ఆస్తులు పెద్దానికి చాలామంది పెద్దలు ఉన్నారు. వీళ్ళు సపోర్టింగే వీళ్ళు అవసరం ఎవరికీ లేదు. వీళ్ళు ఓట్లు మాత్రం అందరికీ కావాలి. దయించి అర్థం చేసుకోండి. ఈరోజు సైడ్ మంద పోవచ్చు, ఆనందపడతాం. పక్కడది పోద్ది, ఆనందపడతాం. ఇలా ఎవరికెవరు కాముగా కూర్చుంటే మాత్రం రేపొద్దు మీ సైకిల్ దొబ్బేస్తారు. మనకంటూ ఒక నాయకుడు రావాలి, వీళ్ళందరికీ ఎదిరించాలి, న్యాయంగా ఉండాలి. మనం ఒక ఎమ్మెల్యే ఎంచుకున్నా, ఒక మేయర్ ఎన్నుకున్నా న్యాయంగా ఉండాలి. అలాంటిది వీళ్ళు ఏం చెప్తున్నారో అంతా అన్యాయమే. మత్స్యకారులు వాళ్ళు ఎవరో మత్స్యకారులు ఇప్పుడు దాకా వీళ్ళని అసలు సపోర్టే చేయలేదు. కాకినాడ వల్ల అంతమంది మత్స్యకారులు ఉన్నారు. తుమ్మలపేట మొత్తం అటు సైడ్ లక్ష్మీనగర్ నుంచి అందరూ, అది అసలు ఎవడో రావట్లే. ఎవడు కాడు నాకు ఎందుకని వెళ్ళి అన్నాడు, ఎవడు బాధ ఆడిది
నేను వస్తేనని పోలీసులు కేసు తెస్తారు, లేదా నాకు వార్నింగ్లు వస్తే నన్ను కొడతారు. ఏంటిది? హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో పెద్దమ్మ టెంపుల్ ఒకటి. జూబ్లీహిల్స్లోని ఈ ఆలయం ఎప్పుడు చూసినా భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి చెందినవారు అమ్మవారిని ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. కొత్త సినిమాల పూజా కార్యక్రమాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక తమ సినిమా విడుదలకి ముందు అమ్మవారిని దర్శించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అలా చంద్రముఖి 2 సినిమా టీం కూడా పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకి ముందుగా టీం అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. దర్శకుడు పి వాసు, హీరో లారెన్స్, హీరోయిన్స్ కంగనా రౌనత్, మహిమ నంబియార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈ సినిమా గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగా అక్కడ అభిమానుల సందడి కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్స్ రాబడుతుంది అనేది చూడాలి. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ రిమాండ్కు బీసీ ఇతర ఐఎన్టీయూసీ నాయకులు, సాయిబాబా ఇతర సంఘాలతో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కొండబాబు నల్ల కండువాలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తనకు రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి అవినీతిపరుడుగా ముద్ర వేయాలని కుట్రను పన్నుతున్నారని విమర్శించారు. చంద్రబాబు లోకేష్ సమస్యలపై ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలపై ప్రజల్లో వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక కుట్రపూరితంగా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి జైలుకు పంపించాలని ఆరోపించారు. ఏదైతే ఈరోజు బాలాచార్య చట్టంలో నిరాధ్యక్షుడి మీద పడితే స్వచ్ఛతంగా వచ్చి మేము కూడా పాల్గొంటామని పాల్గొనే సంఘాలన్నీ కూడా ఈరోజు టాయిలెట్ అదే పాన్సాపక్షడు ఇప్పుడే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు వచ్చారండి మద్దతు ఇస్తున్నారు. ఈరోజు ఇల్లే కదండి, ఈ టెంట్లో కూర్చున్నప్పుడు అనేక మంది వస్తూ పోతూ అక్కడ సంస్థలు పెట్టి ఎవండి మహానుభావుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ముందు చూపు తీసుకున్న వ్యక్తి, ఈ రాష్ట్రానికి అంత సేవ చేసిన వ్యక్తిని ఈరోజు జైల్లో పెట్టడం ఇంక అన్యాయం అక్రమం అని చెప్పి న్యూట్రల్ క్యాండిడేట్స్ కూడా అందరూ వచ్చి మద్దతు ఇస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు చేశారు. ఈ తప్పుని ఈ రోజున కాకినాడ ప్రజలే, రాష్ట్ర ప్రజలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఖండిస్తున్నారు. ఈ రోజున ఏదైనప్పుడు కూడా ఈరోజు ఏదైతే ఆయన అక్రమ కేసుల్లో మీరు అరెస్ట్ చేశారో, అవినీతి ఆరోపణ చేశారో, ఆయన రేపు పొద్దున నిర్దోషిగా కడిగిన ముచ్చులో బయటకు వస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఏదైతే మద్దతు తెలియపరుస్తున్నారో ఈ కాకినాడలో ప్రతి ఒక్కరిని కూడా నా నారా చంద్రబాబు నా తరపున మద్దతు ఇచ్చిన సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మత్స్యకారులకు ఇబ్బంది కలిగించే జీవో నెంబరు 217ను బేషరతుగా రద్దు చేయాలని కోరుతూ ఏపీ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాస్, సామాజికవేత్త బొడ్డు సత్యనారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ యూటీఎఫ్ కార్యాలయంలో ఏపీ మత్స్యకారుల మత్స్యకార్మిక సంఘం కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు చెక్కరమణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మత్స్యకార భరోసాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్యకార భరోసా వల్ల మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిష్ ఆంధ్ర పేరుతో మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
మత్స్యకారుల సమస్యలపై నవంబర్ నెలలో కాకినాడలో వర్క్షాప్లో ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఈ సమావేశంలో మూర్తిరాజు, పోషయ్య, సొసైటీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, నా పేరు పొల్లాటి శ్రీనివాసరావు. ఈరోజు మన కాకినాడ టౌన్లో ఈరోజున సమావేశం మత్స్యకారుల సామాజిక తరగతుల్లో ఉన్నటువంటి సంఘాలు, అలాగే మత్స్యకారుల కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలతో ఈరోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మత్స్యకారుల మీద ఒక రకమైన ఆర్థిక దాడి అనేది ఈ రోజున ప్రధానంగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించినంత వరకు గతంలో కేటాయించినటువంటి బడ్జెట్లో ఏదైతే ఉందో ఈ రోజున ఆ బడ్జెట్ కేటాయించకుండా కేవలం 149 కోట్లు మాత్రం కేటాయించి ఈ రోజున చేతి దొరుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఏంటంటే ఆయన పెట్టింది మత్స్యకార భరోసాల పేరుతో 10,000 రూపాయలు ఇస్తే మత్స్యకారుల సమస్యలు తొలగిపోతాయనే ఆలోచనతో ఈ రోజున ఆయన ఉన్నట్టుగా కనపడతా ఉంది. అందుకని అది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మత్స్యకారులు కేటాయించవలసినటువంటి సొసైటీలకు ఏవైతే నిధులు కేటాయించాలో ఆ నిధులు కేటాయించట్లేదు. రాజ్యాంగబద్ధంగా కేటాయించవలసిన నిధులు కేటాయించకుండా ఈ రోజున మత్స్యకారులకి ఏదైతే 10,000 రూపాయలు ఇస్తున్నామో అది మత్స్యకారుల సంఘాలు ఈ రోజున పెద్ద ఎత్తున పోట్లాడి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా యూటీఎఫ్ సర్వోత్సవ వేడుకల ప్రచారం జాతస్త్రి సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ప్రారంభమైందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము, జిల్లా అధ్యక్షుడు కేవీబి నగేష్ పేర్కొన్నారు. యూటీఎఫ్ కాకినాడ జిల్లా కార్యాలయం వద్ద ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ యాత్ర హిందూపురంలో ప్రారంభమై పెద్దాపురం చేరుతుందన్నారు. సామర్లకొట్ట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామంలో యాత్ర ప్రారంభం అవుతుందని, సామర్లకొట్ట, పెద్దాపురం, జగ్గంపేట, కత్తిపూడి, గొల్లప్రోడు, పిఠాపురం మీదుగా కాకినాడ చేరుకుంటుందన్నారు. అనంతరం కోనసీమ జిల్లా రామచంద్రపురం చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, ట్రెజరర్ నాగేశ్వరరావు, ప్రసాద్ శ్రీనివాస్, జానకి రామారావు, ప్రభాకర్ రావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు టి అన్నారాము, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. యూటీఎఫ్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ నెల 21వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు ఒక యాత్ర, అలాగే హిందూపురం నుంచి విజయవాడ వరకు మరొక యాత్ర మరి బయలుదేరింది. ఈ విధంగా మరి అన్ని జిల్లాలను కలుపుకుంటూ 29వ తారీఖుకి మరి విజయవాడ చేరుకుంటున్న యాత్ర రెండు కూడా. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ 50 ఏళ్ల కాలంలో మరి ఉపాధ్యాయులు చేసినటువంటి సేవల్ని గుర్తెరిగేలాగా మరి ప్రచారం చేసుకుంటూ స్వర్ణోత్సవాల సంబరాల్ని విజయవంతంగా మరి ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర సంఘం పిలిపించింది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈ కార్యక్రమం చేపట్టాం. అలాగే ఈ నెల 25వ తారీఖున కాకినాడ జిల్లాలో ఈ ప్రచార యాత్ర సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం నుండి, అలాగే సామర్లకోట టౌను, సామర్లకోట రూరల్ మండలం, పెద్దాపురం, జగ్గంపేట, కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ మండలాల మీదుగా ఈ ప్రచార యాత్ర 10:00 నుంచి ఖమ్మం నగరంలో ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, సేవాలాల్ సేన, గిరిజన సంఘం, గిరిజన సమాఖ్య, గిరిజన ఉపాధ్యాయ సంఘం, లంబాడి ఐక్యవేదిక తదితర సంఘాలు నిరసన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి బానోతు బస్కీ నాయక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వనరులను ఆరాధించి జీవించే గిరిజన
తెగ లంబాడి వాళ్లకు స్వయం ప్రతిపత్తిగా ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కనీస సామాజిక స్పృహ లేకుండా ఎస్సీ ఎస్టీలను కలిపి ఒకే కమిషన్ ఏర్పాటు చేయడం మంచి విధానం కాదని అన్నారు. ప్రత్యేకంగా గిరిజనులకు కమిషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ప్రభుత్వం మొన్న జరిగిన గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయటం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దరావత్తు రామ్మూర్తి నాయక్, బానోతు కిషన్ నాయక్, బానోతు చంద్రం నాయక్, అజ్మీర సుశీలాభాయ్, ఉపాధ్యాయ సంఘం నాయకులు వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్న తర్వాత మాకు ఒరిగింది ఏంటి అనేటటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ కమిషన్ నేయాలా, ఎస్టీ కార్పొరేషన్ నేయాలా, ఏ రకమైనటువంటి పద్ధతులు లేకుండా ఎస్సీ ఎస్టీలైనటువంటి కలిపి ఇలా ఎస్సీల జనాభా చూసుకున్నా 50 లక్షలకు పైనే ఉంది ఈ రాష్ట్రంలో, ఎస్టీల జనాభా చూసుకున్నా 50 లక్షలకు పైనే ఉంది ఈ రాష్ట్రంలో. ఇలా మా దగ్గర నుంచి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రిజర్వేషన్ పెట్టిండో ఆ రిజర్వేషన్ స్థానాల్లో గెలిచిన మా అభ్యర్థులు 12 మంది శాసనసభ్యులు ఉండి కూడా నోరు ఉండి మాట్లాడలేని, చెవులుండి వినలేని పరిస్థితులు వాళ్ళు ఏర్పడ్డాయి. ఇలా ఏ నియోజకవర్గాలు రిజర్వేషన్తో మీరు గెలిచినారో అక్కడ ఉండేటటువంటి ప్రజలకు మీరు ఏమిస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇలా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటా ఉంటే శాసనాలు చేసే దగ్గర మీ పాత్ర లేదు, శాసనాలు అమలు పరిచే దగ్గర మీ పాత్ర లేదు, చట్టసభల్లో చట్ట సవరణలు చేసే దగ్గర మీ పాత్ర లేదు. మరి మీరు గెలిచి ఏం చేస్తున్నారు? కనీసం జనరల్ కాకుండా ఏజెన్సీలు లేదా రిజర్వేషన్లు ఎందుకు ప్రకటించారు? అక్కడ ఉండబడేటటువంటి నీ జనాభా కోసం, నీ జాతి కోసం నువ్వు పనిచేయాలనేటటువంటి ఖమ్మం నగరంలో 44వ డివిజన్ లెనిన్ నగరంలో శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్ వెంకటరమణ, విజయమ్మ, డాక్టర్ లాలా తొలుత వారు గణపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం సుమారు 3000 మందికి భక్తులకి భోజనం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా ఉత్సవాలు జరుపుకుంటున్నామని, మా 44వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేమందరం కలిసిమెలిసి ఉత్సవాలను జరుపుకుంటున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు 4వ ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మాకు స్థానికులు కానీ కార్పొరేటర్ గారు కానీ మాకు అన్ని విధాలుగా ఉండి మాకు సహకరిస్తున్నారు. దాదాపు 8 సంవత్సరాలు కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా దివ్యంగా జరుపుకుంటాము. స్థానికులు కూడా తమ ఇంట్లో పండగ అని చెప్పి మాకంతా మంచి సహకరిస్తారు. ఇవాళ భారీ ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇవాళ దాదాపు 3000 మందికి భక్తులకి అన్నదానం ఏర్పాటు చేసినాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాకు విగ్రహదాతగా ఉన్న 44వ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి పాలిముద్య వెంకటరమణ గారు వచ్చి ఈ అన్నదాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మా కార్పొరేటర్ గారి కుమారుడు డాక్టర్ పాలపు వెంకట్లాలు ఎంఎస్ జనరల్ సర్జన్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి డిపో దగ్గర నుంచి భారీ ర్యాలీగా మా యొక్క కమిటీ సభ్యులు మేమందరం కలిసి భారీ ర్యాలీగా లాలుగారు తిరగడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇలాగే అన్నదానం నిర్వహిస్తామని, ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు కూడా అమ్మవారిని కూడా పెడతామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న కార్పొరేటర్ గారికి, స్థానికులకి, భక్తులకి, ప్రజలకు అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే కాలర్ పట్టుకుని నిలదీయమన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ళు ముగిసినా ఇచ్చిన హామీ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఆయనకు 1 రోజులు కాలేదా అంటూ ఎద్దేవా చేశారు. సిపిఎస్, జిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఫ్యాక్టో నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని, పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని, పునరుద్ధరించాలి పాలి ప్రభుత్వం.
ప్రభుత్వం అసంపరిత వైఖరి, గతించాలి ప్రభుత్వం అసంపరిత. ఎన్నికల్లో చాలా మంది నాయకులు మైకుల ముందుకు వచ్చి హామీలు ఇస్తారు, తర్వాత వాటిని ఎగరగొట్టి మోసం చేస్తారు. అట్లా హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి నాయకుల కాలర్లు పట్టుకొని ప్రశ్నించే చైతన్యం జనంలో ఓటర్లలో రావాలి అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ చైతన్యం, ఆయన కోరుకున్నటువంటి చైతన్యం ఈ రాష్ట్రంలో ఎంతవరకు? కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కాకినాడ రూరల్ రమణీయపేట ఇంద్రకాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడుతూ అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి వైద్యపరంగా అందుబాటులోకి తీసుకువెళ్లి ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్న వారిని మరీ చనిపోయేంత ప్రమాదం వస్తేనే తప్ప వాళ్ళు హాస్పిటల్కి వెళ్లరన్నారు. ఏదైతే వాళ్ళకి వ్యాధి ఉందో వ్యాధి ముదిరిపోతూ ఉంటుందన్నారు. అలాంటి వాళ్ళకి వైద్యం అందించాలనే సదుద్దేశంతో డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ వైద్య శిబిరంలో ఉదయం నుంచి కూడా మేము ముఖ్యంగా అనీమియాతో బాధపడుతున్న వారు, అలాగే అదేవిధంగా లింగ్వామ్, హెర్నియా, అబ్డోమిన్ ఎర్నియా, చెవి ముక్కు గొంతు సమస్యలు, స్త్రీ ప్రసూతి వ్యాధులు, బీపీ, షుగర్, థైరాయిడ్, అనేక రకాలైన వ్యాధులకు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక్కడ వైద్యం జరగలేనటువంటి రోగులను వేరే హాస్పిటల్కి మా ట్రస్ట్ ద్వారా పంపించడం జరుగుతుందన్నారు. మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా రోగి ఏ హాస్పిటల్స్కి వెళ్లారో ఆ హాస్పిటల్లో మంచి వైద్యం జరిగేలా మేము సూపర్వైజ్ చేస్తామన్నారు. అదేవిధంగా మా రమ్య హాస్పిటల్స్, వైఎస్ఆర్ జగనన్న హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్, ఆపరేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ విధంగా మేము సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గానికి వైద్యం దగ్గరకు తీసుకెళ్తే ప్రయత్నంలో చేస్తామని, భవిష్యత్తులో ఈ ఉచిత వైద్య సహాయానికి సమాజంలో ఉన్న పేద ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని డాక్టర్ పితాని అన్నవరం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమ్య హాస్పిటల్, వైఎస్ఆర్ జగనన్న హాస్పిటల్స్ బృందాలు పాల్గొన్నారు. డాక్టర్ పితాని అన్నవరం, రమ్య హాస్పిటల్ అండ్ వైఎస్ఆర్ జగన్ హాస్పిటల్ కాకినాడ. ఈరోజు రమణాయపేటలో ఇంద్రకాలంలో పంచాయతీ పక్కన గల అంబేద్కర్ నేను అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఆయన ఆనర్ తీసుకుని మాకు గురువులైనటువంటి అడిషనల్ టీమ్ ఉండొచ్చే గారు రామ చంద్రరావు గారు మరియు జడ్పీటీసీ పోలిశెట్టి శ్రీను గారుల చే ప్రారంభించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో ముఖ్యంగా అప్పటివరకు మేము చూసి సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారు ఎక్కువగా అనీమియాతో, అదేవిధంగా వైట్ బ్లడ్ డెఫిషియన్సీతో బాధపడటం జరుగుతూ ఉంది. అదేవిధంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మేము ఇక్కడ పరీక్షలు చేసి నిర్ధారించుకోవడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇంగ్వైనల్ హెర్నియాతో రావడం జరిగింది. వాళ్ళకి మేము మా వైఎస్ఆర్ జగన్ హాస్పిటల్ కానీ రమ్య హాస్పిటల్ కానీ రిఫర్ చేసాము. ఎందుకంటే ఆపరేషన్ చేయడం ఇక్కడ అవ్వదు కాబట్టి ఆయనకి ప్లాసిబోగా మందులు ఇచ్చి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఆమె రావడం జరిగింది. ఆమె కూడా మూడు నాలుగు ఆపరేషన్ జరిగాయి కడుపులో, మళ్ళీ ఆమెకి ఇన్సెషన్ ఎన్ఏ రూపంలో మళ్ళీ రావడం జరిగింది. ఆమె కూడా మేము పాలకం చేసి మళ్ళీ ఆమెకు కూడా ఆపరేషన్ చేసే ఏర్పాట్లు చేస్తాం భవిష్యత్తులో. అదేవిధంగా ఇక్కడ కళ్ళ సమస్యలు, అదేవిధంగా పిలికిడి సమస్యలు, అదేవిధంగా మూడు సమస్యలతో కూడా జనాలు వచ్చారు. అదేవిధంగా షుగర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ పరీక్షలు నిర్వహించాము. తదనుగుణంగా ఇక్కడ అందరికీ కూడా మందులు ఇవ్వడం జరిగింది. మిగతా వాటికి రిఫర్ చేసి ఆ పర్టికులర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫర్ చేశాము. మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. వాళ్ళంతా మంచి జరిగేలా మరి ఈ డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నటువంటి ఈ ఉచిత వైద్య శిబిరాలన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఉపయోగించుకుంటూ ఉన్నారు.
మరి భగవంతుడు మాకు శక్తి సమర్థ్యాలు ఇచ్చి ఇదే సర్వీసెస్ని మేము బ్రతుకున్నంతకాలం చేసేలాగున భగవంతుడు మమ్మల్ని శక్తి సమర్థ్యాలు ఇచ్చి ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 200 మెంబర్స్ అలాగా చూసాము. ఇవి బుల్టన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.